తన దూడనెట్లు ప్రేమించినో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెళ్ళప్పుడు నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందు అలంకరించుట ఎందు తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు గాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది అసామాన్యము, అది అద్భుతము. అందుకే గురువు శిష్యులను ఆ విధముగా ప్రేమించును, మాతృప్రేమను కురిపించును. అల్లాహ్ మాలిక్, అల్లాహ్ అచ్చా కరేగా. స్వామీ సుకే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుకే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరి సుప్రేమాచా సిడకావదిదలా అతా స్వామి సుకే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుకే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.